చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. దయచేసి నిబంధనలు పాటించండి. మన జిల్లాకు దాదాపు 3000 మంది బాంబే పూనా నుంచి వచ్చింది. ఇతర దేశాల నుంచి దాదాపు 300 మంది వచ్చింది. ఇంకా తెలియకుండా హైదరాబాద్ నుంచి ఎంతమంది వచ్చి ఉన్నారో తెలియదు. దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బాంబే పూణె నుంచి వచ్చినట్టు వాళ్ళు అన్నారు. ఇంకా 10 రోజులు అయితే తప్ప ఈ వ్యాధి ఎవరైతే సోకింది అనేది అర్థం కాదు. వ్యాధి సోకింది అంటే స్టార్ట్ అయిందంటే కంట్రోల్ చేయడం కూడా కాదు. ఇప్పుడే మనం జాగ్రత్తలు చేయాలి. ఎవరు ఇళ్ళలోకి నుంచి బయటికి రావద్దు. దయచేసి కూరగాయలకు ఎవరు వచ్చినా ఉదయం వచ్చి గంట లోపల తీసుకుని వెళ్ళిపోవాలంతే. 10 గంటల తర్వాత ఒక్కరు కూడా కనపడదు. చెప్తున్నాను మన గురించే, మీ ఆరోగ్యం గురించే. వ్యాధి ప్రబలి చనిపోయిందంటే కుటుంబ సభ్యులు కూడా చూడటానికి రాని పరిస్థితి ఉంటుంది. తీసుకుపోయి పడేసేయాలి అంతే. ఇంత పూర్తి చేసి ఆ పరిస్థితి వస్తుంది. ఇతర దేశాల్లో పరిస్థితి 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తే కాల్ చేయడానికి ఒకరు చెప్తున్నారు. బయట తిరిగితే షూట్ చేయమని ఒకరు చెప్తున్నారు. జైల్లో పెడతామని ఒకరు చెప్తున్నారు. మనం ఎంత మంచిగా ఇళ్లలో ఉండండి. మీకు మన ముఖ్యమంత్రి గారు బియ్యము, సరుకులు, కూరగాయలు, పండ్లు అన్నీ ఏర్పాట్లు చేసి అన్నీ అందుబాటులో పెట్టిండు. డాక్టర్లు, మెడిసిన్స్ అన్నీ కూడా వేల కోట్లైనా సరే తెలంగాణకు రాని అని చెప్పిన ముఖ్యమంత్రి వాళ్ళకు ఉన్నాడు. మేము చెప్తున్నాం మా జిల్లాకు ఎట్టి పరిస్థితి రానియం. డాక్టర్లు ఉండిన 50 మంది డాక్టర్లను మెడికల్ అకాలజీ తీసుకొస్తాం. ఎక్స్ట్రా 50 మంది డాక్టర్లు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మున్సిపాలిటీ అందరూ పనిచేస్తున్నారు. మరి మీరు బయట తిరిగి వ్యాధి ప్రబలితే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. కఠినమైన చర్యలు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఇలా ఒక కారులో 4 పోవడం, ఒక జీప్లో 5 పోవడం, మళ్ళీ బండ్లు తిరగడం చాలా బాధ ఉంది. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. 10 దాటిన దుకాణాలను రేపటి నుంచి సీజ్ చేసేయాలి. ఎవరైనా ఎక్కువ ధర కమ్మితే కూడా వాళ్ళ మీద పీడి యాక్ట్ కూడా పెడతాం, లోపల పెట్టేస్తాం. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా బయట తిరిగితే పాస్పోర్ట్స్ అన్నీ కూడా రద్దు చేసేస్తాం, క్యాన్సిల్ చేపిస్తాం. పౌర సమాజానికి ఇబ్బంది కల వ్యక్తుల నుంచి, ప్రమాదమైన వ్యక్తుల గురించి ఖచ్చితంగా అవి కూడా రద్దు చేసేస్తాం. కంపల్సరీ ఇంట్లో ఉండాలి. బయట పక్క గలీలో కల్పించినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోట్ చేసుకోండి, కెమెరాలో చూసుకోండి. బయట కనిపిస్తే కూడా పాస్పోర్ట్ తీసేద్దాం, రద్దు చేద్దాం. దుబాయ్ కాకుండా పూణే బాంబే నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రామాలలో కూడా, టౌన్లో కూడా ఇంట్లో ఉండాలి. మీరు సమాచారం అందించాలి. మీకు స్టాంప్ వేస్తారు, మీరు ఇంట్లో ఉండండి. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే చూపిస్తాం. కానీ బయట విచ్చలవిడి తిరిగితే మాత్రం మహబూబ్నగర్లో, జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఊరికే ప్రసక్తి లేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం చెప్పిండు. ఎవరు ఆ టైం అయిపోయిన తర్వాత ఎవరు బయట తిరిగినా వాళ్ళే శిక్షారు.